హాయ్ ఫ్రెండ్స్, ఇది కేబుల్ బిల్లింగ్ మిషన్. ఇది కేబుల్ టీవీ బిల్ కలెక్షన్ కోసం ఇచ్చేసే మిషన్. ఇది మనం బిల్ కలెక్షన్కి వెళ్తాం కదా, డైలీ కలెక్షన్కి బిల్ కలెక్షన్ కోసం ఇచ్చేసే మిషన్. ఇది ఆఫ్లైన్ మిషన్. కంప్లీట్గా ఆఫ్లైన్ మిషన్ అయినా కానీ ఇంట్లో ఎస్ఎంఎస్ ఫెసిలిటీ ఉంటుంది. ఎస్ఎంఎస్ అంటే కస్టమర్కి ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది బిల్ కొట్టినప్పుడు, అలాగే ఓనర్ కూడా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఓనర్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా ఆప్షన్ ఓనర్కి అవసరం లేదు, ఓన్లీ కస్టమర్కి పెట్టుకోవచ్చు, సరిపోద్ది. ఇది ఆన్లైన్ మిషన్ కాదు, ఆఫ్లైన్ మిషన్. తర్వాత మెయింటెనెన్స్ అలాంటి ఏమి ఉండదు, ఓన్లీ పేపర్ రోల్ ఒకటి వేసుకోవడం, ఇయర్లీ మెయింటెనెన్స్ లేకపోతే బిల్లుకి ఎంత పే చేయడం అలాంటి ఏమి ఉండదు. కంప్లీట్ ఆఫ్లైన్ మిషన్ ఇది. దీనికి ఇక్కడ పవర్ సాకెట్ అంటే పవర్ ఛార్జింగ్ కోసం, ఇదేమో ఎల్ఈడి ఇండికేషన్ ఆన్ ఆఫ్లో ఉన్న ప్యానల్ ఇండికేషన్. ఇది వచ్చేసి యూఎస్బి పోర్ట్ అంటే మన సిస్టమ్ కనెక్ట్ చేసుకుని డేటా డౌన్లోడ్ చేసుకోవటం, అప్లోడ్ చేసుకోవటానికి ఇది. ఇంకా బ్యాటరీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సిమ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. సిమ్ ఇది ఓపెన్ చేస్తే సిమ్ వేసుకోవచ్చు. ఇక్కడ సిమ్ వేసుకుంటే ఎస్ఎంఎస్ వెళ్తుంది. నెక్స్ట్ ఇది ఎలాగ ఆన్ అవుతుంది, ఎలాగ ఆపరేట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా, పవర్ బటన్, జస్ట్ ఆన్ చేసి పట్టుకుంటే ఇది 3 సెకండ్స్ ఆన్ అవుతుంది. ఎస్ఆర్టీ అని వచ్చింది. తర్వాత డివైజ్ ఐడి, నేము, ఫోన్ నెంబరు. డివైజ్ ఐడి అంటే మిషన్ నెంబర్, ఈ మిషన్ నెంబరు. తర్వాత నేము, ఎంప్లాయ్ పేరు, అతను కలెక్షన్కి వెళ్ళే అబ్బాయి పేరు, ఫోన్ నెంబరు, అతని ఫోన్ నెంబరు. ఈ డీటెయిల్స్ ఎక్కడ బిల్లులో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడ రావు. ఈ డీటెయిల్స్ ఎందుకంటే యాక్చువల్గా ఇది సపోజ్ ఒక 4-5గా మీ కలెక్షన్ బాయ్స్ ఉన్నారు, 4-5 మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఒకళ్ళ మిషన్ ఒకళ్ళు పట్టుకెళ్ళిపోకుండా వాళ్ళని ఆన్ చేసుకుని చూసుకుంటారు, ఏ మిషన్ ఎవరిదైనా చూసుకుని కలెక్షన్కి వెళ్ళేటప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం అది పెట్టింది. జస్ట్ దా అంతమంచి దాని ఏమి ఎక్కడ బిల్లులో కానీ ఎక్కడ రాదు, డీటెయిల్స్ రావు. నెక్స్ట్ ఇక్కడ పైన చూడండి, రైట్ సైడ్ని, ఇక్కడ రైట్ సైడ్ని బ్యాటరీ ఇండికేషన్, బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటనేది ఇక్కడ ఇండికేషన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ని సిగ్నల్, సిమ్ సిగ్నల్ ఇండికేషన్. సిమ్ వేసినప్పుడు సిమ్ వేస్తుంది కాబట్టి దీంట్లో సిగ్నల్ చూపిస్తుంది, సిమ్ లేకపోతే ఇంటూ మార్క్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కింద చూడండి, ప్రెస్ ఎంటర్ అని ఉంది. ఎంటర్ ప్రెస్ చేస్తే లాగిన్ డీటెయిల్స్, లాగిన్ అంటే అడ్మిన్, యూజరు. అడ్మిన్ అంటే ఓనరు, యూజర్ అంటే కలెక్షన్కి వెళ్ళే అబ్బాయి. అడ్మిన్కి ఒక ఐడి పాస్వర్డ్ ఉంటుంది, యూజర్కి ఐడి పాస్వర్డ్ ఉంటుంది, సపరేట్ సెపరేట్. ఒకళ్ళ దాంట్లో ఒకరు లాగిన్ అవ్వలేరు. అడ్మిన్ యూజర్లోకి వెళ్ళగలరు కానీ యూజర్ అడ్మిన్లోకి వెళ్ళాడు. అడ్మిన్కి అన్ని రైట్స్ ఉంటాయి, డిలీట్ చేసుకోవటం, డౌన్లోడ్ చేసుకోవటం, అప్లోడ్ చేసుకోవటం, ఏమైనా చేంజ్ చేసుకోవటం, అలాంటివన్నీ అడ్మిన్కే ఉంటాయి, యూజర్కి ఏమి ఉండదు. మీకు ఫస్ట్ యూజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజర్ F2, ఇక్కడ F2 కొడితే F2 యూజర్ లాగిన్ అని వచ్చింది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్, ఐడి ఐడి ఎస్ ఇచ్చాను, ఎంటర్, మళ్ళీ పాస్వర్డ్ కూడా ఎస్, ఎంటర్. ఇప్పుడు బిల్లింగ్, రిపోర్ట్స్, రీప్రింట్, డ్యూ లిస్ట్ అని వచ్చింది. ఫస్ట్ బిల్లింగ్, బిల్లింగ్ అంటే బిల్ కలెక్షన్కి వెళ్ళేటప్పుడు. రిపోర్ట్స్ అంటే కలెక్షన్ అంత అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు రిపోర్ట్ తీసుకోవటం, ఈరోజు ఎంత రిపోర్ట్, ఎంత కలెక్షన్ అయింది, ఎంతమంది ఇచ్చారనేది డీటెయిల్స్. రీప్రింట్, రీప్రింట్ అంటే ఎప్పుడైనా పేపర్ అయిపోయినా, లేదా ఛార్జింగ్ అయిపోయినా, ఏదైనా డూప్లికేట్ ప్రింట్, రీప్రింట్ తీసుకోవటం కోసం రీప్రింట్. డ్యూ లిస్ట్ అంటే ఏ ఏరియాలో ఎంతమంది డ్యూ కట్టాలి, ఎంత అమౌంట్ రావాలి, ఆ డీటెయిల్స్ అనేది డ్యూ లిస్ట్. ఫస్ట్ మీకు బిల్లింగ్ F1, బిల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. F1 బిల్లింగ్. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఏరియాస్ చూపిస్తున్నాయి. BLGN, HSNR, SVL, UPPL, UPCL, ఇవన్నీ రూట్ ఏరియాలు, ఏరియా కోడ్లు అనమాట. మనం సపోజ్ 1000 కస్టమర్స్ ఉన్నారనుకో, 1000ని 5 రూట్స్ కింద, 5 ఏరియాస్ కింద డివైడ్ చేసుకుంటాం. అందరూ ఒకే లైన్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాలనీలు, డిఫరెంట్ ఊర్లు ఉంటాయి కదా, అక్కడ డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏదో ఒక ఏరియాకి వెళ్తాం. ఇప్పుడు మా ఏరియాకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ నొప్పితే ఏరియా నెంబర్ అడుగుతుంది. ఇక్కడ సపోజ్ 2 సెకండ్ నెంబర్ ఏరియాకి వెళ్తున్నాం, సెకండ్ ఎంటర్ చేస్తే ఆ ఊరు ఎంటర్ చేస్తే ఆ ఊరి పేరు చూపిస్తుంది. HSNR అనేది ఒక ఊరు రూట్ కోడ్, అది ఏరియా కోడ్. తర్వాత ఇప్పుడు ఎంటర్, ఎంటర్ కొడితే ఇక్కడ కస్టమర్ ఐడి అడుగుతుంది. కస్టమర్ ఐడి ఆల్రెడీ మన డేటాబేస్లో ఫిల్ చేసుకుంటాం, డేటా కస్టమర్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి సాఫ్ట్వేర్లో ఆ డేటా ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐడి చూపిస్తుంది. ఐడి సపోజ్ 6 వచ్చాను, లేదు కస్టమర్ లేడు, మళ్ళీ బ్యాక్ వచ్చాం. సపోజ్ 2nd కస్టమర్ ఐడి HSNR 002 ఐడి, ఫోన్ నెంబర్ వచ్చేసి 9948606622, నేమ్ వచ్చేసి శ్రీకాంత్, ఏరియా వచ్చేసి హనుమా సాయినగర్. తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు పే చేశాడు, లాస్ట్ పేడ్ ఎంత పే చేశాడు, ప్రీవియస్ బ్యాలెన్స్ పాత బ్యాలెన్స్ ఎంత ఉంది, ఛార్జ్ మంత్లీ ఛార్జ్ ఎంత, టోటల్ డ్యూ ఎంత ఉంది,
మొత్తం అంతా కలిపి ఎంత ఉంది అది. ఇప్పుడు ఎంత 310 రూపాయలు ఇవ్వాలి టోటల్ డ్యూ. ఇప్పుడు సపోజ్ అవుతుందో ఒక 200 పే చేస్తున్నాడు 200, రికార్డ్ సేవ్ అయిపోయింది, ఎస్ఎంఎస్ వెళ్ళిపోయింది, కస్టమర్కి ఒక ఎస్ఎంఎస్ వెళ్ళిపోద్ది, ఓనర్కి కూడా ఒక ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. ఇప్పుడు బిల్లు కావాలంటుంది, డూ యూ వాంట్ బిల్ అని అడుగుతుంది. ఎస్, మనకు బిల్లు కావాలి. బిల్లు కావాలన్నప్పుడు ఎంటర్ పడితే బిల్ వస్తుంది. చూడండి, కేబుల్ నెట్వర్క్ పేరు, మీ ఊరి పేరు, రిసిప్ట్, రిసిప్ట్ నెంబరు, డేటు, టైము, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, అడ్రస్సు, ఫోన్ నెంబరు, సెటప్ బాక్స్ నెంబరు, కార్డ్ నెంబరు, లాస్ట్ బిల్ ఎప్పుడు పే చేశాడు, లాస్ట్ పేడ్ ఎంత పే చేశాడు, ప్రీవియస్ బ్యాలెన్స్, పాత బ్యాలెన్స్ ఎంత ఉంది, ఛార్జ్, మంత్లీ ఛార్జ్ ఎంత, టోటల్ డ్యూ, డ్యూ ఎంత ఉంది, ఇప్పుడు ప్రజెంట్ పేడ్ ఎంత, పేడ్ అమౌంట్ ఎంత పే చేశాడు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, అది కింద థ్యాంక్ అని మీ కాంటాక్ట్ నెంబరు, కంప్లైంట్స్ కోసం అది కాంటాక్ట్ నెంబరు. సపోజ్ ఒక కస్టమర్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో కస్టమర్, సపోజ్ ఫోర్త్ కస్టమరో థర్డ్ కస్టమరో ఎవరో, ఫోర్త్ కస్టమర్కి వెళ్ళాం, ఫోర్త్ నెంబర్ ఎంటర్ చేసాం, ఎంటర్ చేస్తే HSNR004 వచ్చింది. ఫోన్ నెంబరు, నేము, ఏరియా, లాస్ట్ పేడ్ డేటు, లాస్ట్ పేడ్ అమౌంట్, ప్రీవియస్ బ్యాలెన్స్, టోటల్ డ్యూ. మళ్ళీ సపోజ్ ఇక్కడ 740 ఉంది, చేంజ్ లేదు, సపోజ్ 800 కట్టాడు, రికార్డ్ సేవ్ అయిపోయింది, ఎస్ఎంఎస్ వెళ్ళిపోయింది, ఇప్పుడు బిల్లు కావాలని అడుగుతుంది. ఇది కేబుల్ నెట్వర్క్ పేరు సేమ్, మళ్ళీ రిసిప్ట్ నెంబరు, డేటు, టైము, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఏరియా నేము, ఫోన్ నెంబరు, సెటప్ బాక్స్ నెంబరు, కార్డ్ నెంబరు, లాస్ట్ బిల్ ఎప్పుడు పే చేశాడు, లాస్ట్ ఎంత పే చేశాడు, పాత బ్యాలెన్స్, ప్రీవియస్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఛార్జ్ ఎంత, టోటల్ డ్యూ, పేడ్ అమౌంట్, అడ్వాన్స్. అలాగే సపో ఆ ఏరియా అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్తున్నాం, బ్యాక్ వచ్చేసి ఇంకొక ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం ఏదో, సపోజ్ ఫస్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకో ఏరియాకి వచ్చి ఇక్కడ BLGN అని వచ్చింది ఏరియా నేమ్, ఇక్కడ కస్టమర్ ఐడి, మళ్ళీ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఈసారి కస్టమర్ ఐడి కాకుండా ఫోన్ నెంబర్, కస్టమర్ ఐడి గుర్తులేదని సపోజ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేద్దాం, ఫోన్ నెంబర్ కింద ఫోన్ నెంబర్ దగ్గరకు వస్తే ఏదైనా ఫోన్ నెంబర్, సపోజ్ ఏదో నెంబర్ ఇస్తున్నాం 9000, ఇది కస్టమర్ నెంబర్ అనమాట, 1714 ఈ నెంబర్తో కస్టమర్ ఇప్పుడు డిస్ప్లే చేస్తుంది, ఎవరు లేరు. సపోజ్ ఇంకో ఫోన్ నెంబర్ ఇస్తాం, ఆ ఫోన్ నెంబర్తో ఎవరు లేరు, ఇంకో నెంబర్ 9948606622, అది కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసాం, అది కూడా లేదు. ఇప్పుడు కస్టమర్ ఐడియా ఎంటర్ చేయాలి, ఇంకా కస్టమర్ ఐడి సపోజ్ 2 ఇచ్చాం, ఇక్కడ సేమ్ 800 కట్టాలి, 80 రూపీస్ కడుతున్నాడు. సేమ్ రిసిప్ట్ నెంబరు, డేటు, టైము, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, లాస్ట్ బిల్ డేటు, ప్రీవియస్ బ్యాలెన్స్, ఛార్జ్, టోటల్ డ్యూ, బ్యాలెన్స్, 880 రూపీస్ కట్టాలి, 80 రూపీస్ కట్టాడు, ఇంకా 800 పే చేయాలి. నెక్స్ట్ సపోజ్ ఇంకొక రూట్కి వెళ్తాం, ఇంకొక ఏరియాకి, ఏరియా 5 వెళ్ళాం, BPCL అనేది ఏరియా పేరు, ఇక్కడ సపోజ్ మనం అనుకున్న ఏదైనా ఫోన్ నెంబర్ ఎంటర్ చేద్దాం, ఫోన్ నెంబరు 9948606622, ఈ నెంబర్తో ఏ కస్టమర్ ఉన్నాడో ఆ కస్టమర్ డిస్ప్లే చేస్తుంది. BPCL002 అనేది కస్టమర్కి ఆ ఫోన్ నెంబర్ ఉంది, నేమ్ వచ్చేసి రామచంద్ర, ఏరియా విజయపురి కాలనీ, సెటప్ బాక్స్ నెంబరు, కార్డ్ నెంబరు, లాస్ట్ డేటు, లాస్ట్ పేయిడ్, టోటల్ అమౌంట్, పేయిడ్ అమౌంట్ 1520 రూపాయలు ఇవ్వాలి, సపోజ్ 1000 రూపీస్ ఇస్తున్నాడు, రికార్డ్ సేవ్డ్, ఎస్ఎంఎస్ సెండ్. అదేవిధంగా మనం అయితే కస్టమర్ ఐడి నుంచి అయినా సెర్చ్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ నుంచి అయినా సెర్చ్ చేసుకోవచ్చు, కస్టమర్ ఫోన్ నెంబర్ నుంచి కానీ, కస్టమర్ ఐడి నుంచి కానీ. ఇప్పుడు ఇది కలెక్షన్ అంతా అయిపోయింది, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈవినింగ్ మీకు కలెక్షన్ బాయ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, మిషన్ వచ్చేసిన బ్యాక్ వచ్చేస్తే ఎస్కేప్ కొడితే బ్యాక్ వచ్చేస్తాం. ఇక్కడ రిపోర్ట్స్, బిల్లింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బిల్లింగ్కి వెళ్ళి వచ్చేసాడు, రిపోర్ట్స్ వచ్చేసి F2 ఉంది కదా, F2 కలెక్షన్ రిపోర్టు టుడే, డే, మంత్లీ,
రీప్రింట్స్ రిపోర్టు, టుడే రిపోర్టు, ఈరోజు ఎంత కలెక్షన్ అయింది అనేది తెలుసుకోవడానికి F1 టుడే కలెక్షన్ రిపోర్ట్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసి 10 మంది కట్టారు, అమౌంట్ వచ్చేసి 6,290. ఇప్పుడు మనం ప్రింట్ తీసుకొచ్చింది, చూడండి టుడే కలెక్షన్ రిపోర్టు, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, పేడ్ అమౌంటు మొత్తం వస్తుంది, ఎవరెవరు ఎంత పే చేస్తారు, టోటల్గా ఎంతమంది కట్టారు, 10 మంది కట్టారు, అమౌంట్ వచ్చేసి 6,290 రూపాయలు. ఇలా మనం కస్టమర్ రిపోర్ట్ తీసుకోవచ్చు. ఇది ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది ఓనర్కి, ఇప్పుడు ఎంత కలెక్షన్ అయింది, ఎంతమంది కట్టారు, ఎంత అమౌంట్ వచ్చిందంటే ఓనర్కి ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది ఆపరేటర్కి. తర్వాత అలాగే టుడే తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే పర్టికులర్ నిన్నడదో మొన్నడదో ఎప్పుడో డేట్ తీసుకోవాలంటే డేలోకి వచ్చి డే ఎంటర్ చేయాలి. ఏ డేట్ కావాలంటే మనకు ఆ డేట్ ఎంటర్ చేసుకోవటమే. సపోజ్ 24 ఎంటర్, 05 మంత్ ఎంటర్, 18 ఇయర్ సారీ నేను రాంగ్ ఇచ్చాను, 18 ఎంతమంది కట్టారు మొత్తం డే కలెక్షన్ నిన్న డేట్ తోటది, ఇద్దరు కట్టారు, 506 రూపాయలు వచ్చింది. ఇది కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇద్దరు కస్టమర్స్ కట్టారు, అమౌంట్ వచ్చేసి ఎంత వచ్చింది. తర్వాత మంత్లీ రిపోర్ట్ తీసుకోవాలంటే F3 మంత్లీ రిపోర్ట్, F3 మంత్ ఇవ్వాలి, 05 మంత్, 18 మొత్తం 15 మంది కట్టారు మంత్లీ కలెక్షన్లో, నెంబర్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసి 15, అమౌంట్ వచ్చేసి 7,095 రూపాయలు. ఇది మంత్లీ రిపోర్ట్ మొత్తం, నెంబర్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసి 15, అమౌంట్ ఎంత. అలాగే రీప్రింట్స్, రీప్రింట్స్ అంటే సబ్ మీకు దీని కొంతే ముందు రీప్రింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ F3 ఉంది, రీప్రింట్ ఉంది. రీప్రింట్ అంటే సపోజ్ ఇప్పుడు పేపర్ ఆగిపోయిందో లేకపోతే ఛార్జింగ్ అయిపోయిందో ఏదో ప్రింట్ రాలేదు సరిగా, దాన్ని మళ్ళీ డూప్లికేట్ ప్రింట్ తీసుకోవాలి, రీప్రింట్ తీసుకోవాలి. అంటే F3 రీప్రింట్ తీస్తే లాస్ట్ బిల్ ఏదైతే తీసామో అది వస్తుంది, అది కూడా ఒక్కసారే వస్తుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ తీయడానికి కుదరదు, ఒక్క బిల్లు వస్తుంది అంతే. ఇది కూడా డూప్లికేట్ బిల్ అని చూపించేస్తుంది పైన, ఇక్కడ డూప్లికేట్ బిల్ బిల్ తీసుకుని. అలాగే ఎన్ని రిపోర్ట్లు సపోజ్ మనకి ఇక్కడ ఒరిజినల్ బిల్ తీసి పక్కకు పట్టుకెళ్ళి ఇంకొకరు కదా డూప్లికేట్ బిల్ ఇచ్చేసి ఛాన్స్ ఉంది కదా మన కలెక్షన్ బాయ్స్, అందుకోసం అలాంటిది ఏమైనా జరుగుతుంది అని చూసుకోవడం కోసం అది ఓనర్ తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఈ కలెక్షన్ రిపోర్ట్లకు వెళ్తే ఇక్కడ చూడండి F4 రీప్రింట్స్ రిపోర్ట్ అని ఉంది. రీప్రింట్స్ రిపోర్ట్ అంటే అలా రీప్రింట్స్ ఎన్ని తీశాడు అనేది మనకు వస్తుంది. మొత్తం రీప్రింట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రీప్రింట్స్ 3 తీశాడు, రీప్రింట్ అమౌంట్ అంతా 700. అది ప్రింట్ చేస్తే ఎవరెవరికి డూప్లికేట్ ప్రింట్స్ తీశాడు, రీప్రింట్స్ ఎన్ని తీశాడు, ఎందుకు తీశాడు అనేది ఆ కలెక్షన్ బాయ్ని అడగచ్చు. అంటే రీప్రింట్ తీసినా కూడా మనకు రిపోర్ట్ తెలిసిపోద్ది ఎందుకు తీసాడు, పేపర్ అయిపోయినా లేకపోతే ఏదేమైనా ఒకసారి తీసాడు అంత ఎక్కువ తీయడు కదా, అక్కడ ఏమైనా మనం రిపోర్ట్ ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. తర్వాత డిలీట్ బిల్ రిపోర్ట్, పొరపాటున ఏమైనా బిల్ కొట్టేసి ఒకరు కొట్టపోయి ఒకరు కొట్టేసాడు బిల్లు, అలాంటప్పుడు బిల్ డిలీట్ చేసుకోవచ్చు. ఆ డిలీట్ చేసుకోవడం ఓనరే చేయాలి, అడ్మినే చేయాలి, యూజర్ చేయనట్లేదు. ఇది యూజర్కి సంబంధించిన డేటా అంత అనేది. యూజర్లో ఏంటంటే కనీసం ఫోన్ నెంబర్ కానీ, నేమ్ కానీ, పేమెంట్ కానీ ఏది మార్చడానికి ఉండదు, అసలు ఎడిట్ చేయడానికి ఏది ఉండదు. చేంజ్ అయినా కానీ ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా అడ్మినే చేయాలి, ఓనరే చేయాలి. యూజర్లో అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు, ఓన్లీ బిల్ పెట్టడం, రిపోర్ట్స్ తీసుకురావడం అంతే, అంతకుమించి వేరే ఆప్షన్స్ ఏమి యూజర్కి ఉండవు. నెక్స్ట్ ఇంకోటి డ్యూ లిస్ట్ ఒకటి చూపిస్తాను, యూజర్లోనే డ్యూ లిస్ట్. F4 ఉంది కదా, F4 డ్యూ లిస్ట్. డ్యూ లిస్ట్ అంటే ఏరియా డ్యూ లిస్టు, ఆల్ ఏరియాస్ డ్యూ లిస్టు. ఏరియా డ్యూ లిస్ట్ అంటే పర్టికులర్ ఏరియా అయితే మనకి ఏరియాలో ఎంతమంది కస్టమర్స్ కట్టాలి, ఎంత అమౌంట్ రావాలి, ఆ డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నాం అనుకో, ఏరియా డ్యూ లిస్టు F1. ఇక్కడ అన్ని ఏరియాలు చూపిస్తుంది, మనకి ఏ ఏరియా కావాలా డ్యూలు కావాలంటే అది చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత సపోజ్ 5 నెంబర్ ఏరియాలో ఎంతమంది ఇవ్వాలి, ఎంత అమౌంట్ రావాలి. ఏరియా వచ్చేసి BPCL, నెంబర్ ఆఫ్ డ్యూస్ 6, అమౌంట్ వచ్చేసి 11,700. ఇది ప్రింట్ తీసుకుంటే మనకి డీటెయిల్గా వస్తుంది ఎవరెవరు ఎంత కట్టాలి, కస్టమర్ ఐడి, నేము, పేడ్ అమౌంట్, డ్యూ అమౌంట్, ఎంత డ్యూ ఉంది అనేది, రిపోర్ట్ డేట్ టైం, ఈరోజు ఈ టైం వరకు ఎంతమంది ఇవ్వాలి, ఎంత అమౌంట్ రావాలి, ఎంతమంది ఇవ్వాలి, ఎంత అమౌంట్ రావాలి, టైము డేట్ కూడా చూపిస్తుంది దీంట్లో. అలాగే ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా మనం సెపరేట్గా రిపోర్ట్ తీసుకోవచ్చు. అలా కాకుండా
మళ్ళీ డ్యూ లిస్ట్లోనే ఆల్ ఏరియాస్ డ్యూ లిస్ట్ మొత్తం అన్ని ఏరియాలు కలిపారా మనకు ఎంత రావాలి ఏంటనేది టోటల్ డ్యూ 25 మంది కట్టాలి. టోటల్ అమౌంట్ ఎంత? 29,149.145. ఇదంతా అన్ని ఏరియాలది డ్యూ లిస్ట్ వస్తుంది మొత్తం ఏరియా నేము ఎంతమంది కట్టాలి ఎంత అమౌంట్ రావాలి. ఇక్కడ చూడండి ఏరియా నేము నెంబర్ ఆఫ్ డ్యూస్ 6 డ్యూ అమౌంట్ వచ్చేసి ఇది. అలాగే అన్ని ఏరియాలు మొత్తం అన్ని ఏరియాలు వచ్చిన తర్వాత టోటల్గా టోటల్ డ్యూస్ ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. టోటల్ అమౌంట్ ఎంత రావాలి? 29,145 రావాలి. అలాగే మొత్తం డ్యూ లిస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ద బిల్డింగ్ దాని ప్రాసెస్ రిపోర్ట్స్ ఇవన్నీ అయిపోయినాయి. అడ్మిన్ అడ్మిన్ అంటే ఓనర్. ఇక్కడ ఇది వేరే పాస్వర్డ్ ఐడి వేరే పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఆర్టీ అండ్ అంటర్ పాస్వర్డ్ కూడా ఎస్ఆర్టీ ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు కొలత తర్వాత. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అప్లోడ్ డిలీట్ ఫైల్స్ సెట్టింగ్స్ సెట్ ఆపరేటర్ ఫోన్ నెంబర్ మిషన్ ఇన్ఫో. ఫస్ట్ డౌన్లోడ్ అప్లోడ్ అప్లోడ్ కలెక్షన్స్ రిజిస్టర్డ్ డివైజ్ డౌన్లోడ్ కస్టమర్ డౌన్లోడ్ హెడర్. అప్లోడ్ కలెక్షన్స్ అంటే మనం కలెక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ కానీ లేదా మంత్ ఎండింగ్లో కానీ ఎప్పుడన్నా వారానికి ఒకసారి మన మిషన్లో ఉన్న డేటా కంప్యూటర్లో వేసుకోవడానికి కలెక్షన్ డేటాని. రిజిస్టర్ డివైజ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి డివైజ్ ఐడి నేము ఫోన్ నెంబర్ వచ్చింది కదా అవి రిజిస్టర్ చేసుకుని వన్ టైం చేసుకునే దాన్ని. తర్వాత డౌన్లోడ్ కస్టమర్ డౌన్లోడ్ కస్టమర్ అంటే ఆల్రెడీ కంప్యూటర్లో ఉన్న డేటాని మనం మిషన్లోకి వేసుకోవడానికి. కలెక్షన్ డేటానేమో మిషన్ నుంచి కంప్యూటర్లో వేసుకుంటాం. డౌన్లోడ్ కస్టమర్ అంటేనేమో అందులో మిషన్లో ఉన్న డేటా ఎంటర్ చేసుకుంటాం కదా ఆ డేటాని మన మిషన్లోకి వేసుకోవడానికి. డౌన్లోడ్ హెడర్ డౌన్లోడ్ హెడర్ అంటే మనకు పైన కేబుల్ నెట్వర్క్ పేరు కింద థ్యాంక్ యూ అని వస్తుంది కదా అది. నెక్స్ట్ డిలీట్ ఫైల్స్ సపోజ్ డిలీట్ ఫైల్స్లోకి వెళ్ళి మనకి ఎప్పుడైనా పొరపాటున ఏమైనా బిల్ రాంగ్ కొట్టినా ఏం కొట్టినా డిలీట్ చేసుకోవాలన్నా క్లియర్ చేసుకోవాలన్నా ఫ్రెష్గా మళ్ళీ ఫ్రెష్గా డేటా వేసుకోవాలన్నా అలాంటి చేస్తూ మనం ఇవన్నీ చేసుకోవచ్చు. కస్టమర్ని డిలీట్ చేసుకోవచ్చు హెడర్ని డిలీట్ చేసుకోవచ్చు డిలీట్ బిల్లు కలెక్షన్ ఫ్యాక్టరీ రీసెట్ ఫ్రెష్గా అవడానికి. నెక్స్ట్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ అంటే డేట్ అండ్ టైం సెట్ చేసుకోవడానికి యాడ్ హెడర్ ఫుటర్ మేనేజ్ యూజర్ యూజర్ని క్రియేట్ చేసుకోవడానికి లేదా పాస్వర్డ్స్ మార్చుకోవడానికి అది లేదా సెట్ ఆపరేటర్ ఫోన్ నెంబర్. ఇక్కడ సెట్ ఆపరేటర్ ఫోన్ నెంబర్ అంటే సెట్ ఆపరేటర్ ఫోన్ నెంబర్ సెలెక్ట్ ఎస్ఎంఎస్ ఆప్షన్స్ ఎఫ్ఎన్ వచ్చేసి సెట్ ఆపరేటర్ ఫోన్ నెంబర్ సెట్ ఆపరేటర్ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ వాన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అంటే మీకు ఎస్ఎంఎస్ కావాలనుకుంటే బిల్ కొట్టినప్పుడు మీకు ఎస్ఎంఎస్ కావాలి రిపోర్ట్స్ ఎస్ఎంఎస్ కావాలనుకుంటే ఇక్కడ మీ నెంబర్ ఇచ్చుకుంటే సెట్ ఆపరేటర్ ఫోన్ నెంబర్ న్యూ నెంబర్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. అలాగే సపోజ్ ఫోర్ సెలెక్ట్ ఎస్ఎంఎస్ ఆప్షన్స్ సెలెక్ట్ ఎస్ఎంఎస్ ఆప్షన్స్లో ఇక్కడ ఎస్ఎంఎస్ ఫర్ ఆపరేటర్ అండ్ కస్టమర్ ఎస్ఎంఎస్ ఫర్ ఓన్లీ కస్టమర్ మీకు ఏది కావాలంటే అది ఆప్షన్. తర్వాత మిషన్ ఇన్ఫో మిషన్ డీటెయిల్స్ దీని మోడల్ నెంబర్ అంతా ఏంటి వారంటీ గ్యారంటీ అన్నీ మొత్తం దీంట్లో ఉంటాయి ఇది. నెక్స్ట్ దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవటం సో బిల్డింగ్ అంతా అయిపోయింది స్విచ్ ఆఫ్ చేసుకోవటం జస్ట్ ప్రెస్ చేసి పెట్టుకుంటే షట్ డౌన్ వస్తుంది షట్టింగ్ డౌన్ అయిపోయింది. ఇది కేబుల్ బిల్లింగ్ మిషన్ రూల్స్. దీని సాఫ్ట్వేర్ కూడా వీడియో మళ్ళీ మీకు పంపిస్తాను. ఓకే థ్యాంక్ యూ. మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇది నా కాంటాక్ట్ డీటెయిల్స్ మా కంపెనీ నేమ్ ఎస్ఆర్ ఎంబెడెడ్ టెక్నాలజీస్ సత్యనారాయణ పేరు ఫోన్ నెంబరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.